హలో అండి, నమస్తే. నా పేరు రేవతి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, ఎస్విఆర్ ఎగ్జోటిక్ ఫామ్ అనేసి. సో కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను కేక్ డేట్స్తో కేక్ ప్రిపేర్ చేద్దామన్నట్టు ట్రై చేశానండి. అందుకోసం నేను డేట్స్ నీట్గా కడిగి విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకొని కడుక్కున్నాను. కడిగి పెట్టేసేసుకొని అందులోకి కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నానండి. మిల్క్ యాడ్ చేసేసి కొద్దిసేపు ఒక 15 మినిట్స్ వరకు మనం అలానే ఉంచేసేయాలన్నమాట. అది చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, అది అంత సాఫ్ట్గా అయ్యేటట్టు ఒక 15 మినిట్స్ ఉంటే అయిపోతుంది. సో డేట్స్దే కాకుండా ఒరిజినల్ బెల్లం, అంటే మా ఫామ్లో మేమే తయారు చేసుకున్నామన్నమాట బెల్లము. సో బెల్లం అనేది ఒక 2 స్పూన్స్ అన్ని వేద్దాము, టేస్ట్ యాడ్ అవుతుంది అన్నట్టు అనుకున్నాం. ఈ కేక్లోకి నేను మామూలుగా వెనిలా ఎసెన్స్ కాకుండా యాలకులు నేచురల్గా ఉంటుంది కదా అన్నట్టు యాలక బుడ్డలు వేసుకుంటున్నాను. సో డేట్స్ మొత్తం పాలల్లో నుంచి తీసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అన్నమాట, పేస్ట్ చేసుకోవాలి కదా. అందులోనే నేను కొంచెం యాలక బుడ్డలు, ఒక 3 బుడ్డలు యాలక బుడ్డలు తీసుకున్నాను. కొంచెం బెల్లం అయితే చాలా తక్కువ అండి, 1 స్పూనే సరిపోతుంది. ఎందుకంటే డేట్స్ ఎక్కువ స్వీట్ ఉంటుంది, బెల్లం ఉంటుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. సో దాన్ని ఇట్లా కొంచెం కోర్సుగా నేను పేస్ట్ చేసుకున్నాను మిక్సీలోకి వేసి. అది కొంచెం మనకి స్మూత్గా రావాలి కదా పేస్ట్ అనేది. సో అందుకోసం అన్నట్టు నేను మిల్క్ వేసి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఆ మిల్క్ వేసి యాడ్ చేసి ఒకసారి మళ్ళీ నేను గ్రైండ్ చేసుకుంటాను. సో మనకి ప్యూరీ లాగా అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత పేస్టీ లాగా అయిపోయింది అది. సో దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి నేను బ్రౌన్ గోధుమలండి, గోధుమలు తెచ్చుకొని ఎండబెట్టేసి, కడిగి ఎండబెట్టి నేను పౌడర్ చేసి పెట్టుకుంటానన్నమాట. సో ఆ గోధుమ పిండితో నేను కేక్ అనేది తయారు చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ప్యూరీ చేసుకున్న మిక్సీ జార్లో ప్యూరీ చేసుకున్న డేట్ సిరప్ అంతా నేను ఇందులో వేస్తున్నానన్నమాట. వేసి ఇందులోకి నేను గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నా. చూసారా బ్రౌన్ కలర్లో ఉంది గోధుమ పిండి, కానీ మీకు క్లారిటీగా తెలుస్తుందో లేదో మరేను, బ్రౌన్ కలర్లో ఉంది. ఇందుకు నేను క్వాంటిటీకి నేను ఒక గరిటెతో ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అన్నమాట. 2 స్పూన్స్ తీసుకొని అందులోకి వేసుకున్నాను. ఇందులోకి బేకింగ్ సోడా నేను యాడ్ చేస్తున్నాను, ఒక 3/4 స్పూన్ అనమాట బేకింగ్ సోడా. ఇది వంట సోడా అండి, ఇప్పుడు వేస్తున్నది వంట సోడా వేస్తున్నాను. 1/4 వేసాను స్పూన్ అయితే. దీన్ని బాగా జల్లి పెట్టేసుకున్నా, ఏందన్నా మనకి అందులో పిండిలో కొంచెం ఏమన్నా డస్ట్ ఉంటే మనకి వచ్చేస్తుంది అనమాట. సో తీసేసుకొని నేను ఇది ఇప్పుడు కలుపుతున్నది ఏంటంటే, నేను యాక్చువల్లీ నేను ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా తక్కువ. సో దీన్ని నేను కలుపుకోవడానికి నాకు ఇదైతే సరిపోతుంది అనుకున్నా. ఇది గ్రైండర్ వాడతాం కదా, గ్రైండర్కి స్పాచులా ఇస్తారు కదా, సో దాంతో వాడుతున్నాను అనమాట. సో ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇందులోకి ఆవు నెయ్యి వేసానండి, ప్యూర్ అనమాట. ఇది దేశీ ఆవులు ఉన్నాయి మా దగ్గర, దేశీ ఆవులతో నెయ్యి తీసి ఇలా చేస్తున్నాం. పాలు, పెరుగు, నెయ్యి అంతా నేచురల్ ఉంటుంది, అది వాడుతున్నానమాట. ఆల్రెడీ ఇందులోకి నెయ్యి వేసి కలిపేసుకున్నాను కదా, మిక్సీ జార్లో కొంచెం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నది కొంచెం మిక్సీ జార్కి కొంచెం ఉందన్నమాట, అక్కడక్కడ ఉంది. సో అది వేస్ట్ కాకుండా అందులోకి మిల్క్ వేసేసి మిక్సీ జార్ అంతా కలిపేసేసి మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. నేను యాడ్ చేసేస్తే మనకి కలుపుకున్న కేక్ కలుపుకున్న మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో మనకు ఉండాలన్నమాట, అప్పుడే మనకి కేక్ అనేది బాగొస్తుంది. సో ఇప్పుడు కేక్ రెడీ చేసుకోవడానికి నేనైతే ఇందులోకి ఒక పాత్ర తీసుకున్నాను, స్టీల్ పాత్ర ఒకటి తీసుకున్నాను. స్టీల్ పాత్రలో కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట, కింద అనేది మనకి అతుక్కోకుండా ఉంటుంది కదా. సో అందుకన్నట్టు నెయ్యి వేసేసి ఇది స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో డేట్స్ మనం కేక్ చేయడం వాడడానికంటే ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది మనం తీసుకుంటాం అనమాట. పిల్లలకి డెఫినెట్లీ మంత్లీ వన్స్ అన్న ట్రై చేసి పెట్టండి. సో దీన్ని కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను పక్కనే నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి, కుక్కర్ని పెట్టి స్టాండ్ పెట్టుకున్నా కొంచెం ప్రీహీట్ చేసుకోవడానికి. సో ప్రీహీట్ అవుతుందన్నమాట. ఈ మిశ్రమాన్ని ఇందులోకి కేక్ చేసుకున్న ప్యాన్లోకి నేను ఈ మిశ్రమాన్ని అంతా నేను వేసేస్తున్నాను. ఓకే, కానీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే మరీ అడుగుతారు చేయమనేసి, అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ అనమాట. సో ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ అన్నటువంటి డ్రై నట్స్ అన్నటువన్నీ నేను కలెక్ట్ చేసుకున్నాను, లైక్ జీడిపప్పు.